माता की जय। भारत माता के 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 जय। భారతదేశంలో ప్రజాస్వామ్యం ఆరు పాదాల మీద నడిచిందంటే భారతదేశ ప్రజాస్వామ్యము ఇతర దేశాల్లో కూడా గొప్పగా ఘనంగా కీర్తించబడింది అంటే అంబేద్కర్ లాంటి వ్యక్తులు ఆ రోజు రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి గణతంత్ర దినోత్సవాన్ని ప్రసాదించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యం ప్రడవెళ్ళాలి అని చెప్పని మనందరం కూడా కోరుకుంటా ఉన్నాం. అధికారం అనేక దీనికి తావిస్తూ ఉంటుంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల వారి కోసం ప్రజాస్వామ్యాన్ని అందరికీ అందేలాగా, ఫలాలు అందరికీ అందేలాగా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని చెప్పిన సందర్భంగా మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజల గురించి కాకుండా ఇతర పార్టీల వాళ్ళని ఏ విధంగా మనం లొంగదీసుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ కింద మారిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య కూనీని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పని, ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడినటువంటి త్యాగధనుల వారి యొక్క త్యాగాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని వాళ్ళ యొక్క ఆశయాలకి, లక్ష్యాలకి మనం అందరం కూడా ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని, అదే తీరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మరింత ముందుకు సాగడానికి తోడ్పడే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పని, స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన ఉండి పోరాటం చేసి ప్రాణాలను సైతం బలిదానం చేసుకున్నటువంటి పెద్దలందరికీ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం మీద భక్తితో, దేశం మీద మంచి భావంతో పనిచేయాలని చెప్పని, పెద్దలు ఏదైతే మనకి దేశం మీద గౌరవం కానీ ప్రేమగా నేర్పించారో వాటన్నింటిని కూడా ప్రతి ఒక్కళ్ళు అవలంబించే విధంగా, ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ విలువలన్నీ కూడా తొంగలో తొక్కి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన సపరేట్గా రాజ్యాంగం రచించే విధంగా, ఇక్కడొక టైపులో ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఇంకొక టైపులో మాట్లాడే విధంగా, మొన్న మనం కలకటాలో చూసాం కర్ణాటకలో సంతోలో పశువులు కొన్నట్టు ఎమ్మెల్యేలని బీజేపీ వాళ్ళు కొనబోతున్నారని చెప్పని, మరి మీరు ఆంధ్ర రాష్ట్రంలో చేసింది ఏంటి అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వీటికి సమాధానం చెప్పలేక దేశం అంటే గౌరవం లేదు, రాష్ట్రం అంటే గౌరవం లేదు, తెలుగు ప్రజలంతా కూడా గౌరవం లేకుండా చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా బుద్ధి చెబుతారని చెప్పని కూడా తెలియపరచుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.